హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బాలమృతం పిండితో కజ్జికాయలు ఈ కజ్జికాయలను చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా ఈ కజ్జికాయల ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా ఒక కడాయిని పెట్టేసుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకోవాలండి పల్లీలను వేయించుకోవాలి ఈ పల్లీలను వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోండి చూసారు కదా ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకున్నారంటే పల్లీలు వేగిపోతాయి కొంచెం పొట్టు ఊడిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఒక కప్పు పాలామృతం పిండిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల కజ్జికాయల టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లాలనివ్వాలి ఆ తర్వాత ఇందులోనే అరకప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి ఇంకా మనం వేయించుకున్న పల్లీలను మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు చక్కెరను వేసుకోవాలండి మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు వేసుకోండి ఎందుకంటే పాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది చూసారు కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నారంటే స్టఫ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఆ తర్వాత అర కేజీ గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం ఉప్పును వేసుకోవాలండి ఇలా కొద్దిగా ఉప్పును వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోవాలి తర్వాత నెయ్యి పిండిలో కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత గోరువెచ్చిన నీళ్ళను తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండిని కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వాటర్ని యాడ్ చేసుకున్నట్లయితే జారుగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి చూసారు కదా ఇంత బాగా సాఫ్ట్గా అవ్వాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి తర్వాత చపాతీ పీటను తీసుకొని దాని మీద కొంచెం పిండిని చల్లుకొని పూరీలాగా ఒత్తేసుకోవాలండి ఇలా పూరీలాగా ఒత్తేసుకున్న తర్వాత కజ్జికాయలు చేసుకోవడానికి పీటను తీసుకొని మీద ఈ పూరిని ఉంచేసుకోవాలి ఈ పూరిని ఉంచే ముందు కజ్జికాయ పీటకు కొంచెం పిండిని పూసుకోండి ఇలా అయితే కజ్జికాయలు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా పూరీని పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని యాడ్ చేసుకోవాలండి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల స్టఫ్నైతే యాడ్ చేసుకోవచ్చు ఇలా స్టఫ్ని యాడ్ చేసుకున్న తర్వాత చపాతీ పీటను క్లోజ్ చేసుకొని ఒకసారి బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని ఇలా తీసేసుకోవాలండి ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత పీటను ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా కజ్జికాయల షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా వచ్చేసిన తర్వాత ఇంకొంచెం అట్రాక్టివ్గా కజ్జికాయలు కనిపించడం కోసం వీటి ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోకుంటే లోపల పెట్టిన స్టఫ్ బయటకు వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా ప్రెస్ చేసుకున్నారంటే కజ్జికాయలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి మిగిలిన పిండిని కూడా ఇలాగే చపాతీలాగా ఒత్తేసుకొని దాంట్లో స్టఫ్ని పెట్టేసుకొని ఇలా కజ్జికాయల్లాగా ఒత్తేసుకోవాలండి చూసారు కదా నాకు ఇక్కడ ఇన్ని కజ్జికాయల షేప్స్ వచ్చేసాయి ఇలా వచ్చేసిన తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ కజ్జికాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఒకేసారి అన్నింటినీ వేసుకోరాదు కడాయిలో పట్టినన్నీ కజ్జికాయలను వేసుకోవచ్చు చూసారు కదా ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం పైకి తేలిన తర్వాత రెండో వైపుకు తిప్పేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే సరిపోతుంది అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే కజ్జికాయలు బాలమృతం పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్